గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే పదే ప్రసంగాల్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు, గ్రామ సచివాలయాలు పెట్టాం, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, ప్రతి విషయంలోనూ కూడా దేర్ ఇస్ అ రికార్డ్. ఆ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే 32,000. ఇట్స్ ఎ డేటా. మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అని అంటే 4 లక్షలు. మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 231,000 ఉద్యోగాలు ఇచ్చాము. వీళ్ళంతా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 135,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో 54,000 పీపుల్ హ్యావ్ బీన్ రిక్రూటెడ్. డు యు నో స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ 61%. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా? కేవలం 3.95%. ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నెంబర్స్ ఇవి. ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేవు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే, ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు. ఇంతకుముందు గాలి కుదిలేసిన పరిస్థితి నుంచి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కోవిడ్ టైంలో మనం ఇచ్చి, కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక బూమ్ అయింది. ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం 10 మంది ఇట్ విల్ ఎంప్లాయ్. ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 20 లక్షలు? ఎస్. 5 సంవత్సరాలు? ఎస్. 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ 10 మంది వేసుకున్నా కూడా యూ టాకింగ్ అబౌట్ 20 లక్షల మంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. అండ్ యూనో, పెట్టుబడులు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చాయి? చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 30,000 కోట్లు వస్తే ఇప్పుడు 100,000 కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అంటే, రజని, గ్రోత్ అనేది ఏంది? గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు మేము ఇంకొక 231,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే 50% గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేసినాం. అంతవరకు ఉన్నంతవరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి మేము ఇంకొక 231,000 యాడ్ చేసేసరికి 50% అడిషన్. మేజర్గా ఉద్యోగాలు వచ్చేది ఎక్కడ అనంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు? రైతులు. 62% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. వ్యవసాయం నుంచి 62% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇందులో 50% ఆఫ్ ది ఫార్మర్స్ ఓన్ లెస్ దెన్ 1/2 హెక్టార్. ఇది 1 హెక్టార్ దాకా తీసుకుంటే
70% ఆఫ్ ది ఫార్మర్స్కు పోతుంది. ఇటువంటి వాళ్ళకు రైతు భరోసా కింద గతంలో ఎప్పుడు జరగల రైతు ఈ రకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయం చేసే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల. అటువంటి పరిస్థితుల్లో ఈ 50% ఆఫ్ ది ఫార్మర్స్కు మనమిచ్చే పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద ఇచ్చే ఈ 13,500 విల్ టేక్ కేర్ ఆఫ్ 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అది ఒక సెక్షన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్. రెండో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్, గ్రామీణ ఎకానమీలో క్రియాశీలక పాత్ర పోషించేది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, విమెన్ దేర్. మనం రాకమునుపు అవుట్ ఓవర్ డ్యూస్ అండ్ ఎన్పిఏస్ ఆఫ్ పొదుపు సంఘాలు 18%. ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలకు జారిపోయాయి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు వాగ్దానాల వల్ల. ప్లస్ అక్టోబర్ 2016 నుంచి వారికి అంతవరకు ఇస్తా ఉన్న 0% వడ్డీని కూడా రద్దు చేశాడు, ఎగరగొట్టేశాడు. దాని దెబ్బకు ఓవర్ డ్యూస్ అండ్ ఎన్పిఏస్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్, స్పెషలీ ఇన్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సంబంధించి టోటల్గా 18% జారిపోయినాయి ఓవర్ డ్యూస్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏ గ్రేడ్ సి బి గ్రేడ్ సంఘాలు సి గ్రేడ్ డి గ్రేడ్ పోయినాయి. వాళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళ కోసం ఒక ఆసరా, వాళ్ళ కోసమో 0% వడ్డీ, వాళ్ళ కోసం ఒక చేయూత, వాళ్ళ కోసమో ఈబీసీ నేస్తాం, వాళ్ళ కోసమో కాపు నేస్తాం, కన్సిస్టెంట్గా హ్యాండ్ హోల్డింగ్ ద విమెన్. వాళ్ళు బ్యాంకులు టైఅప్ చేసి ఈ ITC, అమూల్, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి వాళ్ళతో బిజినెస్ టైఅప్లు సైతం చూపిస్తూ వాళ్ళు ఆవులు కొనుక్కోవడము, గేదెలు కొనుక్కోవడము, మేకలు కొనుక్కోవడము, గొర్రెలు కొనుక్కోవడము, షాపులు పెట్టడము, చిన్న చిన్నవి పెట్టుకోవడము, దిస్ ఇస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. ఈ ఆటో డ్రైవర్లు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. టైలర్లు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. చేనేతలు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. వీళ్ళందరినీ కూడా, ఇన్ఫ్యాక్ట్ స్ట్రీట్ హాకర్స్, మీరు రోడ్డు మీద పోతూ ఉంటారు, ఫుట్పాత్ మీద కూరగాయలు అమ్ముతూ ఉంటారు కొంతమంది, ఫుట్పాత్ మీద ఇడ్లీ పోస్తూ ఉంటారు కొంతమంది, వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. ఆటోలు తోలుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇడ్లీలు పోసే వాళ్ళ దాకా వీళ్ళందరూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్. వీళ్ళందరూ కొలాప్స్ అయిపోతే దేర్ విల్ బి నో గ్రోత్, దేర్ విల్ బి నో గ్రోత్, నో కాంట్రిబ్యూషన్. సో వీళ్ళందరికీ ఆ రకమైన హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం చేయకపోతే యూ విల్ బి లూజింగ్ ద స్టేట్. ఈ